ఇంకేదో నమ శివాయ నమో నారాయణ నీ ఇష్టం చేర్చుకుంటూ చేర్చుకోలేదమ్మా అని ఒక ఓంకారం చాలు. అందుకని కలడు ఓంకారం మనం త్రిమూర్తుల నువ్వు ఎవరిని బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనుకుంటున్నావో వారంతా ఒకటే స్వరూపం. ఊరికే మూడు పనులు చేస్తున్నారు అంతే. త్రిలింగ వ్యక్తులందు మనం అందుకే నపుంసకుల గురించి అవమానకరంగా ఇప్పుడు మాట్లాడకూడదండి. వాళ్ళని గౌరవించవలసిందే. సమాజంలో వాళ్ళు సభ్యులే, వాళ్ళకి ఓటు హక్కు సహా సమస్త హక్కులు ఉన్నాయి. చేతకానవాడిని ఎవరిని నపుంసకులతో పోల్చొద్దమ్మా, చేతకానవాడు అని అంతే. మనకి బాగా సమాజంలో వ్యాపించింది ఏమిటంటే పూర్వకాలపు ఆచారాల ప్రకారం చేతకానవాళ్ళకి గాజులు పంపించడం. సరే, ఎంత అవమానం అండి, గాజులు పుణ్యస్త్రీ వేసుకునే చిహ్నాలు ఎలా పంపిస్తారండి రాజకీయాల్లో గాజులు? మహిళా సంఘాలు మొత్తం మహిళలు మొత్తం వీధుల్లోకి వచ్చి దెబ్బలాడాలమ్మా, గాజులను కానీ చీరను కానీ పసుపు కొంకాన్ని కానీ అవమానిస్తే. సౌభాగ్య చిహ్నాలని మనమే చెబుతున్నామా? చేతకాన నాయకుడికి గాజులు పంపిస్తామని మాట్లాడదు, మాట్లాడినవాడిని మూతిమి కొట్టేయాలి పెట్టుకెళ్ళి. గాజులు చేతకానతనానికి ఎలా చిహ్నం అంటే ఆడవాళ్ళని చేతకాని వాళ్ళ కింద భావిస్తున్నాం మనం. అందుకని వాళ్ళు ధరించే గాజుల్ని చేతకానివి చేశాం మనం. ఇక్కడ చీర కుంకం పంపించాం, గాజులు పంపించాం, చేతకాని వాడు మగ చేతనవడం అనేది మగతనం. ఆడు మగాడరా, ఆడ ఆడ అది ఆడదైతే చేతనైంది కదా. ఇది మన మనస్సులో పెట్టుకున్న కుళ్ళు ఇదంతా అనేదని చెప్పాలంటే ఈ భేదాలన్నీ. ఆ భేదాలు భగవంతుడికి ఉండవు. అందుకని నపుంసక వ్యక్తుల్లో కూడా ఆయన ఎవరు ఇంత చేసి మీరు నపుంసకులకు చేత కాదు అనేది ఏమిటో చెప్పండి దయచేసి. ఏమిటండి చేత కాదు, పిల్లల కన్నా ఒకటే కదండి. వాళ్ళు కూలి పని చేయగలరు, వాళ్ళు భిక్షాటం చేయగలరు, వాళ్ళకి తెలియదు కానీ మోసం కూడా చేయగలరు బాగా. వాళ్ళకి ఎవడో నేర్పలేదు, మందమించి చేయగలరు. వాళ్ళకి చేత కాంది, వాళ్ళకి చేత కాదని మనం అంటున్నది. మనకి చేతనైంది, పిల్లలను కన్నా ఒకటే కదా. అందువల్ల దేశ జనాభా 130 కోట్లతో ఆగింది. వాళ్ళకు కూడా చేతనై ఉంటే 160 కోట్లు అయ్యేది. అది ఆయన గొప్ప విషయమా? అంటే మన దృష్టిలో శృంగారం, కామవాంఛ, తత్సంబంధమైన సామర్థ్యం ఇవే గొప్పవిగా మనం భావిస్తూ ఉంటాం. వీటినే మగతనం అని చెబుతూ ఉంటాం. ముందు ఆ మాటలు మానుకోవాలి. ఇవి పెద్ద విషయం కాదు, ఇవి జంతువులకు కూడా ఉంటాయి. ఒక గుర్రానికి ఉండేటువంటి కామశక్తి మనుషులు 1000 మంది కలిసినా ఉండదండి. అందుకే శక్తిని హార్స్ పవర్ అంటారు. మ్యాన్ పవర్ అనలేదు అక్కడ, మ్యాన్కి పవర్ లేదని తెలుసు. మ్యాన్ పవర్ అంటే కూలి పని. గుర్రం పవర్ని ఏమన్నారు, విద్యుత్ శక్తిని ఇతర శక్తిని దేంతో కోరుతూ హార్స్ పవర్ అన్నారు. హెచ్పి ఏటా హెచ్పి అశ్వానికి ఎందుకు? అశ్వానికి అంత శక్తి ఉంది. చచ్చిపోతాడు మనిషి నిజంగా దాని దగ్గరికి వెళ్ళాడంటే. ఆ విషయానికి వస్తే కామవాంఛ శక్తి అది మొగతనం అంటే గుర్రం నీకంటే చాలా గొప్పది, వీళ్ళు దండం పెట్టుకో. అది పెద్ద గొప్ప విషయం కింద చెబుతారు. ఇవి భక్తి, జ్ఞానం, వైరాగ్యం, నీతి, సత్ప్రవర్తన అవన్నీ పోయి ఈ మొగతనం ఒకటి ఉందా ఇక్కడ? దాన్ని ఎక్కడ మెచ్చుకోలేదు భగవంతుడు కానీ భగవత్ సంబంధమైన గ్రంథాలు కానీ. కలడు ఓంకారమునం త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్ గలడు ఈశుండు గలండు తండ్రి విదుకంగా నేలయ్యాయడన్. అన్ని చోట్ల ఉన్నాడయా అని ప్రహ్లాదుడు ఏమన్నాడు అంటే, ఎందుకయ్యా అనవసరంగా వేతకడం అన్నాడు. ఇక్కడే ఒక విచిత్రమైన మాట అంటే, దీని తర్వాత ఇంకో పద్యం ఉంటుంది బాగా తెలుసు అందరికీ. ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచన అందందేగలడు దానవాగ్రని వింటే అన్నాడు. ఏమయ్యా విన్నావా తండ్రి, నీకు నేను చెప్పడం ఏంటయ్యా కర్మ కాకపోతే నువ్వు నాకు చెప్పాలి కానీ, అది వింటే అంటే అర్థం. ఇందున్నాడు అందులేడు అని సందేహం వెళ్ళదయ్యా, నువ్వు ఎక్కడ వెతికితే అక్కడే దొరుకుతాడు. ఇక్కడే పోతన గారు మన తెగమక పెట్టాను, విశ్వం విష్ణువు దొరకకుండా చేశాడు, అందుకే మనకు దొరకట్లా. ఏమిటి పైపద్యంలో ఏమన్నాడు, వెదుకంగానే అలా ఈ ఆయడన్నాడు. ఎందుకు అనవసరంగా అక్కడెక్కడే వెతుకుతావున్నాడు అంటే వెతకదనే కదా. కింద పద్యంలో ఏమంటున్నాడు, ఎందెందు వెతకి చూచిన అందందే గలడు. ఎందుకు వెతకమంటావా మానేయమంటావా? పద్యాల లోతుల్లో కడితే ఇన్ని విశేషాలన్న ఊరికి కంఠస్థం చేస్తే చేచు చిన్నపిల్లలు కంఠస్థం చేస్తారు, మనం కూడా కంఠస్థం చేసి కూర్చుంటే అలాగే దాని లోతుల్లోకి వెళ్ళాలి. ఇదే పరిశోధన అంట. ఒక హయ్యర్ ఇంకా ముఖ అన్న పద్యంలో నిన్న ఎన్ని విశేషాలు చెప్పుకున్నా, దుమ్ము శ్రీకృష్ణుడు ఎత్తి మీద పడిందంటే దాని అంతరార్థం ఎంత చెప్పుకున్నాం? లేకపోతే దుమ్ము ఎక్కడ పట్ల రోడ్డు మీద బండేసి వెళ్ళి పడికి దుమ్ము పడట్లా చెప్పుకుంటావా? మహాకావ్యాల్లో మహాగ్రంథాల్లో అన్ని అంతరార్థాలు ఉంటాయి. అందుకోసమే వాటిని విస్తృతంగా ఏకాంతంగా చదవాలంటే నేను మొహమాటలు లేకుండా చెప్తున్నా. ఏదో పారాయణ ఎవరో చెబితే వినడం ఇవన్నీ నామమాత్రం మొక్కుబడి అవి అంతగా ఉపయోగపడవు. అర్ధతాత్పర్యాలతో వచ్చే అర్థం కాదనే ముందు భ్రమను విడిచిపెట్టండి. మీరు ఎంత రాజకీయంగా, ఆర్థికంగా, పారిశ్రామికంగా ఏ రకంగా ఏ రంగంలో బిజీగా ఉన్నా సరే, రాత్రి అయినా సరే ఒక గంట ఆధ్యాత్మిక గ్రంథ పఠనానికి కేటాయించి రామకృష్ణ మఠం వారు ప్రచురించినటువంటి పుస్తకాలు అన్ని పురాణాలు వేశారు ఉపనిషత్తులు సహా వేసుకుని ఒక్క గంట నా ఎందు అభిమానంతో చదవండి. ఏడాదితో ఎంత జ్ఞానం మీకే వస్తుందో మీరే సూత్రుడిగా, ఎవరు చెప్పక్కర్లేదు, మీకే వస్తుంది. ఒక్క గంట 23 గంటలు మన ఇష్టం వచ్చిన కుళ్ళు పనులన్నీ చేద్దాం, ఒక్క గంట కేటాయించలేము.
మనం అది కేటాయించడం బద్ధకం ఏమంటామంటే ఆరు చెప్పేస్తానండి ఇంకేం వెనక్కల ఇదో బద్ధకం సిస్టమ్ ఇక్కడ ఆరు చెప్పు ఇరు చెప్పి ఉండదు ఇక్కడ వినడం ఇష్టం చదవడం ఇష్టం లేక ఆరు చెప్పు ఇరు చెప్పి ఎవరు చెప్పరు నీకు ఇక్కడ నువ్వు వినాల్సిందే నేను స్వయంగా ప్రవచనకర్త నా ఖాతాలు ముఖ్యం కాదండి మనుషులు బాగుపడడం ముఖ్యం ఎంతకాలం ఎవరు చెబుతారమ్మా ఒక గంట కేటాయించలేం మనం తెలుగులో వేదాలు సహా ఉన్నాయండి అన్ని భాగవత పురాణాలు ఉన్నాయండి అన్ని కావ్యాలు ఉన్నాయండి ప్రతిపదార్థ తాత్పర్యాలతో వస్తున్నాయి ఈనింటి ఖర్చు పెడుతున్నాం దాన్ని ఖర్చు పెట్టలేం ఇప్పటికీ పుస్తకాల ఖరీదు మిగిలిన వాటితో పోలిస్తే తక్కువే ఒక గంట ఖచ్చితంగా ఇది గ్రంథ పఠనం అని పెట్టుకుని చదివితే వస్తాయండి ఇందు చూడండి వెదుకంగా నేల అన్నాడు పైన కిందేమో వెతకి చూసిన అంటాడు ఇంతకీ వెతకాలా వద్దా అంటే వెతకాలి ఎలా వెతకాలి ఓ రెసిడెన్షియల్ కాలేజీలో చేరింది పిల్ల పొద్దున్న హడావిడి కదా రెసిడెన్షియల్ కాలేజీ అంటే ఏమిటంటే ఏడింటికే బస్సు వీళ్ళు తల్లి మూడింటికి లేవాలి ఇదేమో ఐదింటికి లేస్తుంది లేపక 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 దానికి ఇష్టం లేదు అందుకని ఆ హడావిడిలో సర్దుకుంటుంది తల్లి ఏమో దీనికి బాక్స్ టిఫిన్ బాక్స్ ఆవిడ బాక్సింగ్ గొడవల్లో ఆవిడ ఉంది ఓ పక్క మొగుడొకడు వాడు ఆఫీసు వాడు సాఫ్ట్వేరు వాడికి ఎనిమిదింటికి వెళ్ళిపోవాలి వాడు గొడవ వాడది మధ్యలో తల్లి జీవితం హార్డ్వేర్ అయిపోయింది ఇక్కడ వీడి క్యారేజ్ ఇవ్వాలి ఆవిడకి బాక్స్ ఇవ్వాలి నేను చదువుతుండే ఈ పిల్లొచ్చి అమ్మ నా కళ్ళజోడు కనపట్లేదు నా కళ్ళజోడు కనపడదు దీనికి మూడో తరగతిలోనే కళ్ళజోడు వచ్చేసింది చదువు రాలేదు కానీ చదువు కంటే ముందు కళ్ళజోడు వస్తుంది దానికి కళ్ళజోడు ఎక్కడో పడేసింది కనపట్ల నా కళ్ళజోడు కనపట్ల నా కళ్ళజోడు కనపడ వెతుక్కో చంపేస్తున్నావు నువ్వు ఒకళ్ళు మీ నాన్న ఒకడో సమయంలో ఆయన కూడా పెట్టేసింది ఇప్పుడు ఊరే వాడు ఎక్కడో ఉన్నాడు పాపం ఇంకా బాత్రూంలో మరి మొగుడు అన్నారు ఒక కారణం కావాలి కదా అందుకని పిల్లలు అంటూ ఒంట్లో నువ్వు అక్కడ మీ నాన్న ఒకడు సంపేస్తూ ఉంటారు నన్ను ప్రతిదీ పారేసుకుని నేనేం అనలేదు మిమ్మల్ని నేను అనలేదు ఉంటుంది ఇవిడ ఇది గొడవ పాపం చికాకు అసహనం ఏం చేద్దాం ఈ మొత్తం హడావుడు జరుగుతుంటే నాకు దొరకట్లేదమ్మా ఐఎమ్ సెర్చింగ్ హ్యావ్ బీన్ సెర్చింగ్ ఫ్రమ్ హాఫ్ అన్ అవర్ అని ఇంగ్లీష్ చెబుతుంది ఇవిడ అరగంట నుంచి చదువుతుంది దొరకలేదు నువ్వు ఇలాగే ఉంటావు అన్నిటికీ ఇప్పుడు బడి మానేస్తావు ఒంకటి అని చెప్పి ఆవిడ మొత్తం పని మానేసి వచ్చి వెతికింది ఆవిడకి 5 నిమిషాలు దొరికింది ఇదిగో కళ్ళజోడు పంది వెంటనే పాపం పిల్లంది అమ్మా నేను గంట నుంచి వెతుకుతుంటే దొరకలేదు నీకు 5 నిమిషాలు ఎలా దొరికింది అంటే అమ్మా నువ్వు కళ్ళజోడు అనుకుని వెతికావమ్మా నేను 1000 రూపాయల బడ్జెట్ అనుకుని వెతికానమ్మా తేడా అదే